హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖైరతాబాద్లో ఉన్న ఫేమస్ థియేటర్స్ గురించి తెలుసుకుందాం సెన్సేషన్ సన్షైన్ అండ్ సెన్సేషన్ ఇన్సోమియా థియేటర్స్ ఈ వీడియోలో మనం సన్షైన్ గురించి తెలుసుకుందాం ఈ థియేటర్ని వచ్చేసి ఎర్లీ సెవెంటీస్లో అయితే ఓపెన్ చేశారు ఫస్ట్ మూవీ వచ్చేసి బనారసి బాబు హిందీ మూవీతో అయితే థియేటర్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది స్టార్టింగ్లో వచ్చేసి మనకి నార్మల్గా సౌండ్ వచ్చేసి మోనో సౌండ్ ఉంటుండే ఈ థియేటర్స్ నేమ్ వచ్చి స్టార్టింగ్లో వచ్చేసి మనకి మీరా అండ్ మీరా డీలక్స్ అని ఉంటుండే టూ థౌజండ్లో థియేటర్ని రెనోవేట్ చేసి పూర్తిగా అయితే మార్చేశారు నేమ్ కూడా చేంజ్ చేసి సెన్సేషన్ సన్షైన్ అండ్ థియేటర్కి నేమ్ అయితే మార్చడం జరిగింది అలాగే థియేటర్ సౌండ్ అయితే చేంజ్ చేశారు డాల్బీ డిజిటల్ అండ్ డీటెయిల్స్ అయితే ఇన్స్టాల్ చేశారు రెనోవేషన్ చేసిన తర్వాత ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ థియేటర్స్లో అయితే పుష్ బ్యాక్ సీట్స్ ఉన్న ఏకైక థియేటర్ హైదరాబాద్ మొత్తంలోనే మన సెన్సేషన్ థియేటర్స్లో ఫస్ట్ ఉంటాయి అంతవరకు ఏ థియేటర్స్లో ఉడక మనకి పుష్ బ్యాక్ సీట్స్ ఉన్న థియేటర్స్ అయితే లేవంట తర్వాత మనకి టూ థౌజండ్ ఫైవ్లో అయితే సోఫా సీట్స్ ఉడక ఫస్ట్ ఇదే థియేటర్స్లో అయితే పెట్టడం జరిగింది అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న థియేటర్స్ ఖైరతాబాద్ ఏరియాలోనే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఏకైక థియేటర్స్ మంచి పేరు పొందిన థియేటర్స్ ఇవి ఈ థియేటర్స్ని నెక్స్ట్ రెనోవేషన్ చేసి ఇంకా కొత్త అంగులతో అయితే మనం ముందుకు తీసుకొస్తారని మేనేజ్మెంట్ వాళ్ళైతే చెప్పడం జరిగింది ఈ థియేటర్లో టోటల్ సీటింగ్స్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి బాల్కనీ వచ్చేసి ఫైవ్ ఫోర్టీన్ సెకండ్ క్లాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ థర్డ్ క్లాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ టికెట్స్ రేట్ అయితే సేమ్ హైదరాబాద్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ తర్వాత ఫిఫ్టీ రూపీస్ సౌండ్ విషయానికి వస్తే సౌండ్ అయితే చాలా బాగుంటుంది థియేటర్ వచ్చేసి పొడువు ఎక్కువగా ఉంటుంది మనకు వెడల్పు వచ్చేసి తక్కువగా ఉంటుంది మనకి బేస్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మాస్ పీపుల్ ఎక్కువగా థియేటర్ని అయితే విజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి సౌండ్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా అయితే సౌండ్ పెంచడం అయితే జరుగుతుంది ఖైరతాబాద్ సరౌండింగ్ ఏరియాలో అయితే చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే అన్ని మూతబడిపోయాయి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ స్టిల్ ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఏకైక థియేటర్స్ మన సెన్సేషన్ థియేటర్స్ ఇప్పటికీ థియేటర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి డిజిటల్ శాటిలైట్ పార్ట్నర్ వచ్చేసి ఇయో ఈఎఫ్ఓ డిజిటల్ శాటిలైట్ నుంచి అయితే మూవీస్ అయితే రన్ చేయడం జరుగుతుంది మనకు ప్రొజెక్టర్ వచ్చేసి పానాసోనిక్ డిజిటల్ ప్రొజెక్టర్ని అయితే రన్ చేస్తున్నారు ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మరి బ్యాడ్ అనేది అయితే చెప్పడానికి లేదు ఎందుకంటే పెద్ద పెద్ద కొన్ని మెయిన్ థియేటర్స్లో కూడా సేమ్ ఇదే ప్రొజెక్టర్ అయితే రన్ చేస్తున్నారు ఇది నార్మల్ స్క్రీను ఈ స్క్రీన్కి అయితే ఈ ప్రొజెక్టర్ అయితే కంఫర్టబుల్గా అయితే సెట్ అయిపోయింది సౌండ్ ప్రాసెసర్ వచ్చేసి జేఎస్ డి ఎయిటీ సినిమా సౌండ్ ప్రాసెసర్ అయితే రన్ చేస్తున్నారు ఇందులో మనకి ఫార్మాట్స్ వచ్చేసి డిటిఎస్ సైన్ డాల్బీ డిజిటల్ అయితే రన్ చేసుకోవచ్చు టోటల్ నైన్ క్యుఏసీ యామ్స్ అయితే రన్ చేస్తున్నారు ఈ స్క్రీన్లో వచ్చేసి మనకి డీటీఎస్ సౌండ్ సిస్టమ్ అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం సన్ షైన్కి సంబంధించిన థియేటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ త్వరలో అయితే మనకు ఇన్సోమియాకి సంబంధించి అయితే ఒక వీడియో చేయిస్తాను ఆ రెండు థియేటర్స్ గురించి ఒకే వీడియోలో చెప్పాలంటే లెంత్ అయిపోతుందని చెప్పేసి సపరేట్గా అయితే ఇంకొక వీడియో అయితే చేసి మీకు త్రీ డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను మరిన్ని థియేటర్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you, friends.